పార్లమెంటు సభ్యుల కోటాలో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తామంటూ బెంగళూరు వైట్ఫీల్డ్లో వైస్ మ్యాగ్నెట్ కన్సల్టెన్సీ ద్వారా సచిన్ అనే వ్యక్తి మోసాలు చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. నీట్ అర్హత పరీక్ష ఫలితాలు వచ్చాక రెండేళ్లు మాత్రమే నడిపి బోర్డు తిప్పేసి వెళ్లిపోతూ ఉంటాడని తెలిపారు. నీట్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైతే చాలు, ర్యాంకు లక్షల్లో వచ్చినా సరే కోరుకున్న ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్లు ఇప్పిస్తానంటూ సచిన్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాడు. వైద్య కళాశాలలో సీటు ఇప్పించేందుకు తనకు కేవలం 5 లక్షలు ఇస్తే చాలంటూ ఎంతో మందిని బురిడి కొట్టించాడు. వారంలో 10 నుంచి 20 మందికి కళాశాల చూపించి లక్షలు కొల్లగొడుతున్నట్లు విచారణలో తేలింది. బాధితుల్లో కొందరు బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్సల్టెన్సీ వివరాలు తీసుకున్న పోలీసులు విచారిస్తామంటూ వారికి చెప్పారు తప్ప కేసులు నమోదు చేయలేదు. హైదరాబాద్ పోలీసులు మాత్రం సచిన్ అతడి సహాయకులపై 2 కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ బెంగళూరు పోలీసులు సంయుక్తంగా పరిశోధిస్తే సచిన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని బాధితులు చెబుతున్నారు.